హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలామంది గ్రామ వాలంటీర్లకు ఒక కోరిక అయితే ఉంది అది తీర్చినట్లయితే వాలంటీర్లు చాలా సంతోషిస్తారు అదేనండి ఈ వినతపత్రం స్వీకరిస్తే వాలంటీర్కి ఒక పండుగ అని చెప్పుకోవాలి అలాగే వాలంటీర్లకు ఫేస్ టు ఇంటర్వ్యూలో ఈ రోజు నుంచి అలాగే ఈ టైం ఎప్పటి నుంచి ఎంతవరకు ఉంటుంది లాస్ట్ డేట్ ఎప్పుడు ఏ ఏ పత్రాలు ఉండాలి పూర్తి ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది సో మ్యాటర్ ఏంటంటే చాలామంది గ్రామ వాలంటీర్లు ఈ వినతి అనేది సేకరిస్తున్నారు సో జగన్ గారికి ఈ లెటర్ ఈ విధంగా లెటర్లు పంపిస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు నిండిపోయినవారు సో ఆ మ్యాటర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మా జగనన్న సీఎం అయ్యారు మాకు ఉద్యోగాలు వచ్చాయి అని సంతోషంలో ఉన్నాము కానీ మేము జాబులో జాయిన్ అయ్యి మూడు నెలలు అయినదే ఆ మూడు నెలలు మేము గ్రామ వాలంటీర్లుగా నిధులు నిర్వహించాము కానీ ఇప్పుడు మా అధికారులు మమ్మల్ని ముప్పై ఐదు సంవత్సరాలు నిండినాయంటూ తొలగించడం జరిగింది రాష్ట్రంలో పద్దెనిమిది వందల మంది వాలంటీర్లు ఇదే సమస్యతో బాధపడుతున్నారని మేము జాబులో కంటిన్యూ అయ్యే విధంగా మా యొక్క ముప్పై నాలుగు సంవత్సరాలు పది నెలల ఇప్పుడు మమ్మల్ని అనర్హులుగా తీసుకున్నారు మేము ఈ మూడు నెలలు మా గ్రామాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో గొప్పగా ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించినాము మాకు ఇచ్చిన యాభై కుటుంబాలు ప్రజలకు మాపై ఉన్న నమ్మకం ఉన్నాయి కానీ ఇప్పుడు మా ఉద్యోగులు తొలగించారు అని అధికారులు చెబుతున్నారు మరియు విధులకు రావద్దని అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయమన్నా జగనన్నా అంటూ మాకు ఈ ఉద్యోగం లేకపోతే మా కుటుంబాలు రోడ్డును పడతాయి అంటూ ఎటువంటి ఆధారాలు లేవు ఇప్పుడు మాకు మేమే దిక్కు అన్న అంటూ గ్రామ వార్డు వాలంటీర్లు అయితే వినతి పత్రాలు అనేది అందజేస్తున్నారు సో ఈ విధంగా పంపడం వల్ల ఈ ఇది కానీ స్వీకరించినట్లయితే చాలామంది గ్రామ వాలంటీర్లకు ఒక పండగని చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది వాలంటీర్లు ఇదే మాకు దిక్కు అంటూ దీంట్లో జాయిన్ అయ్యారు అయితే విశేషం ఏంటంటే దీంట్లో జాయిన్ అయిన వారు ఎక్కువ సంఖ్య ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యి ఉండడం విశేషం గ్రామ వార్డు వాలంటీర్లు ఫేజ్ టూ పోస్టులకు ఎంపిక అయిన వారికి ఇంటర్వ్యూలు ఈ రోజు నుంచే పురపాలక సంఘం నందు ఫేజ్ టు అర్బన్ వాలంటీర్ పోస్టుల దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తేదీ పదహారు పదకొండు రెండు వేల పంతొమ్మిది మరియు పద్దెనిమిది పదకొండు రెండు వేల పంతొమ్మిది నందు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆత్మకూరు పురపాలక సంఘ కార్యాలయం నందు ఇంటర్వ్యూ నిర్వహించటకు తేదీల వారీగా షెడ్యూల్ ఖరారు చేయడమైనది ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం సంబంధిత అభ్యర్థులకు మెసేజ్ల ద్వారా తెలియజేయబడుతుంది ది ఏదైనా సమాచారం కావలసిన అభ్యర్థులు ఆత్మకూరు పురపాలక సంఘ కార్యాలయం నందు ప్ర సందర్శించగలరు అని రావడం జరిగింది ఫ్రెండ్స్ అర్బన్ వాలంటీర్లకు అయితే మాత్రం పదహారు నుండి పదహారు పదకొండు రెండు వేల పంతొమ్మిది మరియు పద్దెనిమిది పదకొండు రెండు వేల పంతొమ్మిది వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు అది ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇంకా న్యూస్ చూసినట్లయితే వాలంటీర్లకు ఇంటర్వ్యూలు ఈ రోజే అలాగే కర్నూలులో రావడం జరిగింది ఒక మ్యాటరు నగరపాలక పరిధిలో ఖాళీగా ఉన్న నాలుగు వందల ముప్పై నాలుగు మంది వాలంటీర్లు ఎంపిక ప్రక్రియకు సంబంధించి శనివారం నుంచి దరఖాస్తుల దారులు నగరపాలక కార్యంలో రెండో విడత ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు తెలిపారు ఈ ఇంటర్వ్యూలు ఈ నెల ఇరవై తేదీ వరకు కొనసాగుతాయని నగరంలో వంద ఇళ్లకు చొప్పున మొత్తం రెండు వేల నూట డెబ్బై మంది వాలంటీర్లకు అవసరం కాగా ఇప్పటివరకు నగరపాలక అధికారులు పదిహేడు వందల ముప్పై ఆరు మంది వాలంటీర్లు నిర్మి ఇంటర్వ్యూల ద్వారా నిర్మించారు ఇంటర్వ్యూకి సంబంధించి ముగ్గురు అధికారులతో కూడిన పది ప్యానల్ నియమించినట్లు కమిషన్ వివరించారు ఫ్రెండ్స్ మీరు ఒక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటే ఈ రోజు నుంచి ఇంటర్వ్యూలు అవుతున్నాయి అది ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అవుతాయి అలాగే మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన దరఖాస్తులు ఏంటంటే మీకు ఇదివరకు చెప్పడం జరిగింది ఒక ఆధార్ కార్డు జిరాక్స్ ఒరిజినల్ ఉండాలి టెన్త్ క్లాస్ లేదా ఇంటర్ లేదా డిగ్రీ లేదా వాటి మార్క్స్ మేము ఒరిజినల్ ఉండాలి ఇంకా మీకు క్యాస్ట్ ఇన్కమ్ ఉన్నట్లయితే అవి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంకా చూసినట్లయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ ఉంటే పట్టుకెళ్ళచ్చు సో ఈ విధమైన జిరాక్స్ను ఒరిజినల్ ఉంటే తీసుకెళ్ళండి లేకపోతే జరక్స్ కూడా తీసుకెళ్ళండి ఎటువంటి అభ్యంతరం లేదు సో లేకపోయినప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి జెరక్స్లు ఉన్నా కూడా బట్టికెళ్ళచ్చు చాలా మంది అడుగుతున్నారు ఒరిజినల్ తీసుకెళ్ళాలంటే జెరక్స్ తీసుకెళ్ళాలని సో మీకు వీలైనంత వరకు ఒరిజినల్ తీసుకెళ్ళండి లేకపోతే జెరక్స్ తీసుకెళ్ళండి సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయి క్యా ప్రతి ఒక్కరికి ఆంక్షిస్తాను జై హింద్